టెంపుల్ సిటీలో బైపోల్ మంటమండుతోంది జనసేన కేంద్రంగా సాగుతోంది ఉపఎన్నిక రాజకీయం బీజేపీ అభ్యర్థికి మద్దతుగా పవన్ కళ్యాణ్ రోడ్ షో బహిరంగ సభానంతరం మరో దశకు చేరుకుంది తిరుపతి రాజకీయం జనసేన పోటిలో లేకున్నా అధికార పార్టీకి లక్ష్యంగా మారడం వెనుక ఏదైనా వ్యూహం ఉందా నామినేషన్ల పర్వం పూర్తైన తర్వాత ఎవరి మానాన వాళ్ళు ప్రచారం చేసుకుంటున్న సమయంలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ తిరుపతి రాజకీయాల్ని హీటెక్కించింది बीजेपी जनसेन कूटमि अभ्यर्थि रत्नप्रभकु मद्दतुगा पवन कल्याण रंगंलोकि दिगारु पट्टणंलो रोड षो तर्वात बहिरंग सभ पेट्टारु वैसीपीनि लक्ष्यंगा चेसुकुनि विमर्शलतो विरुचुकुपट्टारु सभलो जनसेन अनि चेसिन कामेंट्लपै वैसीपी ओक रेंज्लो फैर् अयिंदि एपीकि प्रत्येक होदा विवेक हत्य केसुलो सीबीआई विचारण लांटि अंशाल विषयंलो केंद्रान्नि प्रश्निंचाल्सिन पवन जगन्नि विमर्शिंचडं एंटनि प्रश्निस्तुन्नारु वैसीपी नेतलु पार्टी अध्यक्षुडिगा उंडि रेंडु चोट्ल पोटी चेसी रेंडु चोट्ल ओडिपोयिन व्यक्ति 51% ओट्लु साधिंचिन पार्टीनि विमर्शिंचडं एंटनेदि वैसीपी प्रश्न विवेकानंद रेड्डी गारि हत्य मोत्तं एफआईआर कट्टडं विचारण चेयडं అక్కడ సాక్ష్యాలన్నీ తారుమారు చేయటం తెలుగుదేశం నాయకులు దాంట్లో హత్య ఉందని చెప్పని అందరూ నమ్మినా కూడా పాత్ర ఉందని నమ్మినా కూడా వాళ్ళందర్నీ కూడా ముద్దాయిలుగా చేయకుండా ఉంటాం ఇయన్నీ జరిగింది ఎప్పుడు నీ ప్రభుత్వంలో పవన్ నాయుడు ప్రభుత్వంలో కాదా పవన్ కళ్యాణ్ పై వైసీపీ చేసిన ప్రతి ఆరోపణకు వివరణతో బదులిచ్చే బాధ్యతల్ని బీజేపీ తీసుకుంది పంచాయతీ ఎన్నికలతో పాటు మున్సిపాలిటీలో వైసీపీ నేతల అరాచకాలకు పాల్పడలేదా అంటూ ప్రశ్నించారు కమలం పార్టీ నేతలు జనసేనాని మీద ఆరోపణలు చేసే నాయకులు గతంలో ఎన్నికల్లో ఓడిపోలేదా అని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ అనేటువంటి ఎన్నికల్లో ఓడిపోయాడని మీరు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారిని రెండు చోట్ల ఎన్నికల్లో ఓడిపిస్తే అసభ్యమైనటువంటి భాష మాట్లాడతారు మరి ఇదే మాట్లాడిన నాని గారు 2014 ఎన్నికల్లో ఓడిపోయావే మరి అప్పుడు నిన్న అక్కడ ప్రజల గుండు కొట్టించారా తిరుపతిలో కాపు ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో ఆ సామాజిక వర్గం ఓటు బ్యాంకుపై వైసీపీ దృష్టి పెట్టింది పవన్ కళ్యాణ్ ప్రచారం వల్ల కాపు ఓటర్లు బీజేపీ వైపు మళ్ళకుండా వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు సొంతూరులో ఓడిపోయినా తిరుపతిలో గెలిచారు గత అనుభవాలు జనసేనానికి ఉన్న క్రేజ్ దృష్ట్యా వైసీపీకి లక్ష్యంగా మారారు పవన్ కళ్యాణ్ గతంలో ఏపీకి స్పెషల్ స్టేటస్ కోసం గొంతెత్తిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు హోదా కోసం కేంద్రాన్ని ప్రశ్నించకుండా రాజీపడ్డారని అంటున్నారు వైసీపీ నేతలు